రేపే అష్టమి ఆదివారం, కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు, నాలుగు వైపుల నుండి ధనం వరదలాగా దూసుకు వస్తుంది, శని బాధల నుండి విముక్తి కలుగుతుంది, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఆదివారం అనేది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. సూర్యుడి కొడుకే శనిదేవుడు. శనిదేవుడి వాహనం కాకి కనుక ఆదివారం అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే తప్పక ఈ పరిహారం చేయాలని పండితులు చెప్తున్నారు. కాకి పక్షులన్నిటిలోకి కూడా చాలా తెలివైన పక్షి, కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. చాలా వరకు అందరూ కాకులను చీదరించుకుంటూ ఉంటారు, కానీ కాకులు దేవతలకు చాలా ఇష్టమైన పక్షులు. ఎక్వజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు సిరి సంపదలు ఏవి నీవి కావు, ఏవి శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ దట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గుమ్మిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేవి కాకులు. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేసే పెట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంత గోప్యంగా కలుస్తాయి కాకులు. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదన చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్య అస్తమయం సమయానికి గూటికి చేరి సులక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తూ ఉంటే ఎవరో రావాల్సిన బంధువులు వస్తారో కాబోలు, అందుకే కాకి అరుస్తుందని అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచనలు చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. అయితే ప్రత్యేకించి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేయండి చాలు, నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని పెద్దలు చెప్తున్నారు. మరి ఈరోజు కాకి కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మర్యాద రామన్న చెప్పిన తీర్పు కథను విందా. ఒకరోజు శివపురం ప్రక్కడే ఒక కిష్టాపురుడి మూడు గ్రామస్తులు న్యాయం కోసం మర్యాదన రామన్న దగ్గరకు వచ్చారు. ముగ్గురిని సాధారణంగా ఆహ్వానించి కాఫీ పలహారాలు పెట్టాక, ఇప్పుడు చెప్పండి మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న. అప్పుడు అందులో మొదటివాడు, అయ్యా నా పేరు శివుడు, నేను కుమ్మరిని, కుండలు తయారు చేయడానికి మట్టిని ఇప్పుడు ఈ భూషయ దగ్గరే కొంటూ ఉంటాను. నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన మూడు వజ్రాలు దొరికాయి. డెక్కాడితే కానీ డొక్కాడని పేదవాడిని, ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ నాకు దొరికిన ఈ మూడు వజ్రాలు తనకు చెందుతాయని నిన్న నుండి నాతో తగ్గు పడుతున్నాడు. తమరు ధర్మప్రభువులు, నాకు న్యాయం జరిపించండి అంటూ మేలలో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు. శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ వంక చూస్తూ, ఏం భూషయ, శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు. అందుకు భూషయ ఈ విధంగా చెప్పాడు, అయ్యా శివుడు చెప్పింది నూటికి నూరు పాలు నిజం, కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాసేశాడు, అదే అసలు ఇటుకు. శివుడికి తూలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టే కొన్నాను, కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకు తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకు ఇంతవరకు ముట్టనే లేదు. తమరి చెప్పండి, శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా? ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా, నాకు చెందడం న్యాయమా? తమరు ఏం న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాను. అప్పుడు రామన్న, దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయమే. ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ మూడు వజ్రాలకు మీ ఇద్దరిలోనే నిజమైన హక్కుదారుడు ఎవడో తెలిసాలి, ఏదైనా మీ తగు అని అడిగాడు మర్యాద రామన్న. ఇంతలో మూడో వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, అయ్యా వీరిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి, నేను చెప్పేది కూడా పూర్తిగా వినాక న్యాయం చెప్పండి.
నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకు మట్టి అమ్మింది రేరే. మట్టికి దగ్గర డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు. అందులో ఒక తెల్లని నోటు ఉంది. తెల్లని నోటు నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడవుతాడు? అతని దగ్గర అరువుకు ఆ మట్టిని బోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరువులు పడ్డ ఒక నోటును మర్యాద రామయ్యకు అందించాడు. ఆ నోటును అందుకున్న పరిశీలించిన రామన్న, నిజమే ఇది నోటు చెల్లుబాటు కాదు, ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆచరించవలసిందే అని అన్నాడు. వెంటనే భూషయ్య, అయ్యా ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో నాకు 3 సార్లు ఎదురుపడ్డాడు, కానీ ఈ నోటి గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువ లేదన్నట్లే ధర్మయ్య మాటల్లో ధర్మానికి విలువ లేదు అన్నాడు. వెంటనే శివుడు కల్పించుకుంటూ, అయ్యా ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు, ఈ భూషయ్య కూడా. నాకు మట్టి అరువుగా ఇవ్వు. తోలేటప్పుడు గుండెలు చేసిన అమ్మినాక కానీ అతనికి డబ్బులు ముట్ట చెప్పనని నేను కరాఖండిగా చెప్పాను. అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోలాడు. ఇప్పుడు డబ్బుకు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ 3 వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు. శివుడి మాటలకు ధర్మయ్యకు కల్పించుకొని, అయ్యా వీరిద్దరూ తోడు దొంగలల్లో కనిపిస్తున్నారు. భూషయ్య చెప్పినట్టు మట్టి తోలుకుపోయిన తర్వాత అతను నాకు 3 సార్లు ఎదురుపడ్డా నేను నేటు గురించి అడగలేదు. ఎందువలనంటే భూషయ్య నాకు ఇచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీర్వాలా భద్రపరిచాను. నిన్న ఉదయమే కుటుంబ ఖర్చులని నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది. అందులో దుర్బుద్ధి కానీ కుట్ర కానీ కుతంత్రాలు కానీ ఏవీ లేవు అని తను తాను సమర్పించుకున్నాడు. 3 వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామయ్య. ఆ తర్వాత ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ 3 తగుమాని మీ ఊరికి వెళ్ళండి, రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెప్తాను అని చెప్పాడు. 3 మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు. మీ తకవంతా విన్న రామయ్య మిత్రుడు సీతయ్య, మిత్రమ సమస్య జటిలమైనదే, ఎలా పరిష్కరిస్తావు అని సందేశం వెలవిచ్చాడు. తగువంతా నువ్వనుకునేంత జటిలమైతే ఏం కాదు, మనిషిలో ఉండే ఆశకు స్వార్థానికి మోసపూరితమైన మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు. రేపు ఉదయానికల్లా ఈ 3 వజ్రాలకు అసలైన సొంతదారుని నిర్ణయించి మిగిలిన ఇద్దరితో వాళ్ళ తప్పును ఒప్పిస్తాను అని చిన్నవ్వుతో మిత్రుడికి చెప్తాడు రామన్న. ఆ రాత్రి రామన్న కృష్ణపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు. తమలాంటి వారు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న. అప్పుడు రామన్న, ధర్మన్న అనవసరమైన అడావిడి చేసి నేను వచ్చినట్టుగా 10 మందికి తెలిసేట్టుగా ఉండాలి. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను. వాళ్లకు రండి అని రామన్నను మేడం మీద గదిలోకి తీసుకుపోయి తలుపులు మూసి, అయ్యా తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య. ధర్మయ్య ముసుగులో గుద్దులాట ఎందుకు, విషయం సూటిగా చెప్తాను విను. ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 3 వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకేం మతిపోయింది, రేపటి అపక్షాల తీర్పు చెప్తాను, మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న. అప్పుడు ధర్మన్న, అయ్యా మీరు చెప్పింది అక్షరాలు నిజం, ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతమైపోతూ ఉన్నాను. వచ్చే కాలానికి నర్సొచ్చే కొడుకున్నట్టు తీర్పే నా ఇంటికి నర్సొచ్చింది. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ 3 వజ్రాల్లో 1 వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. సంతోషం ధర్మయ్య, కానీ ఇద్దరు తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతల్లో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామయ్య. ఒక క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తర్వాత తను రామన్న మాట ఎగ్గొట్టినా అతనేం చేయలేడు. తన ఊళ్ళోనే కాక చుట్టుపక్కల 16 ఊళ్ళల్లోనూ అతను సరైన న్యాయం చెప్తాడని పేరుంది. పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో ఆలోచించుకొని రామన్న కోరిన విధానంగా పత్రం రాసి అందించాడు. ఆ తర్వాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్న. అయ్యా
ఇది కలయ నిజమా. తమ వంటి వారు ఇంత రాత్రి వేళ మా ఇంటికి రావడం నా ఇల్లు పావనమైంది అంటూ సాదరంగా ఆహ్వానించాడు భూషయ్య. అప్పుడు రామన్న అతనితో, భూషయ్య సిరి ఎంతటి వ్యక్తినైనా సరే తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను. మూడు వజ్రాల విషయంలో ఏ తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందని చెప్పించింది. అందుకే ధర్మయ్యను కలుద్దామని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరికి వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను. ఇందుకు కృతజ్ఞతగా నాకేమిస్తావు అని అడిగాడు. అప్పుడు భూషయ్య, అయ్యా మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ మూడు వజ్రాల్లో ఒక వజ్రం ఇచ్చుకుంటాను. అంతకు మించి వేరే ఏదైనా ఇచ్చుకునేంత ధనవంతుని కాదు నేనన్నాడు. భలే వాడివి భూషయ్య, యోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట. నాకు కావాల్సింది అదే కావాల్సే. కాకపోతే నా ఒప్పందం నోటి మాటలో కాకుండా పత్రం మీద రాసుకుందాం. అప్పుడు మనలో ఎప్పుడు ఎవరు మాట తప్పినా పత్రం సాక్ష్యంగా ఉంటుందన్నాడు రామన్న. పత్రం మనంగానే ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్టే భూషయ్య కూడా ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనకు వచ్చిన నస్తూరి ఏం లేదు. ఆ మూడు వజ్రాలు మాత్రమే పోతాయి. కానీ రామన్నకు పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకొని రామన్న కోరిక విధానంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడు అతను. భూషయ్య ఇంటి నుండి సరాసరి శివుడి ఇంటికి వెళ్ళాడు రామన్న. శివుడు అతని భార్య అతని భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచం ముందు లేచి లేవగాతున్న అతని బాధించి అతని పక్కనే పీట వేసుకొని కూర్చొని, అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం వడ్డించు అన్నాడు రామన్న. క్షమించండి అయ్యా, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకు పబ్బాలకు తప్ప మా ఇంట్లో మరి అన్నం ఉండదు. మిగతా రోజుల్లో గంజి అన్నం పచ్చిమిరపకాయలు మాకు పంచభక్ష పరమాన్నం. ఇది తమ ఓటి వాళ్ళు నీ తినరేమోనయ్యా అందా ఇల్లాలు. అప్పుడు రామన్న ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచభక్ష పరమాన్నమేనమ్మా. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచి ఎరగదు. ఆ గంజి నాకు కూడా పొయ్యి అమ్మా అని గంజి తాగి బయటకు వచ్చి అరుబయటన ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు రామన్న. వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకొని నిల్చొని, అయ్యా మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా. ఈ రాత్రి వేళ నా ఇంటికి రావడంలో ఎలా అర్థం ఉన్నట్లు తోస్తుంది, అదేమిటో చెప్పండి అన్నాడు. శివుడు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చిన వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాల భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోళీలుకొని తీసుకొని వెళ్ళి ఆడుకొని ఎక్కడో పాడేసి వచ్చాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన్ని చెప్తాను. మర్నాడు ఆ వజ్రాలు తీసుకోమంటాడు. రేపు ఊర ఆ వజ్రాలకు దగ్గ మొత్తం నీకు ఇస్తాను అన్నాడు. దానికి శివుడు, అయ్యో ఎంత పని జరిగిపోయిందయ్యా. న్యాయము ధర్మము నాకు తెలియదు, కానీ నాకు ఒక విషయం చెప్పండి. న్యాయంగా మీ చెప్పాల్సిన తీర్పు ఆ మూడు వజ్రాలు నాకు చెందుతాయనే ధర్మకు చెందుతాయనే తేల్చి నాకు చెప్పండి. అప్పుడు నన్ను నేను చెప్తాను అన్నాడు శివుడు. న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే మూడు వర్షాలు ధర్మకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ అప్పుని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటుని ఇచ్చాడు గనక ఆ మట్టికి అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనడంలో సందేహం లేదు అన్నాడు రామయ్య. అయ్యా రమణ గారు, రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పు చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకి ఇవ్వండి. అవి వజ్రాలు కనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నిందించినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినాయని చెప్పేస్తాను. అప్పుడు బాగా ఆలోచించు. అలా చేస్తే నీ ఊళ్ళో వాళ్ళందరూ ఏమైనా బ్రతికున్నంత వరకు నేను మోసగాడంటారు అని అన్నాడు రామన్న. మరేం పర్వాలేదు అయ్యా అనుకున్నా, నచ్చే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పడం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాట భయపడడం నష్టం లేదు. ఇది ఇప్పటి వరకు ఒక తప్పు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల ఆయనకు అలా తీర్పు ఇచ్చారని ముందు ముందు కూడా ఇస్తారు. 10 మందికి న్యాయం చేసే మీరు ఏ కారణంగా అన్యాయం వైపు అడుగు వేయకూడదు అన్నాడు శీను. వెంటనే రామన్న, శివాశివుడు నా కళ్ళు కూడా తెరిపించావు,
ధర్మంలో పేదవాడు అయినా కుటుంబంలో ధనవంతుడైనా గుణంలో రేపు పంచాయతీ నువ్వు చెప్పినట్టు చేస్తానంటూ అక్కడ నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలోనే ఉన్న పుట్టకూళ్ళ ఇంట్లోకి బసవ చేశాడు. మర్నాడు ఉదయం పంచాయతీపైకి వెళ్ళాడు. ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్య మర్యాద రామన్న ఇలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులందరూ పంచాయతీ దగ్గర ఊడి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామన్న అందరికీ నమస్కరించి, అయ్యలారా, ఈ మూడు వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు. వెంటనే మోసండవుగా అంటూ భూషయ్య ధర్మయ్య ఒకేసారి అరిచారు. మోసం ఏం దగ్గర ఏం మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా దాచిపెట్టుకున్నాడని అర్థం. ఆ డబ్బుల్లో చెల్లని నోటు ఉంటే మూడుసార్లు భూషయ్య ఎదురుపడ్డాడు కనుక ఒకసారిన కనుక నిలదీసి ఉండేవాడు. ఇక భూషయ్య అరువుకి ఇష్టపడి ఆ మట్టిని తవ్వాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా పనికి రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదు. మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు. వీళ్ళు ఆ మూడు వజ్రాలు కాజేయడానికి శివుడితో తగువు పెట్టుకున్నాడని కారణం నా దగ్గర తిరుగులేని మరొక సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు. ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్యను చీకొట్టారు. దాంతో పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగువులాడామని అందరి ముందు అనుకున్నారు. పంచాయతీ పెద్దల చేతమీదుగా శివుడికి మూడు వజ్రాలను అందిస్తూ, శివుడు, అవి గాజురాళ్ళు కాదు, నిజంగా వజ్రాలు, జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న. ఇక వీడియోలోకి ఇస్తే, అష్టమి ఆదివారము కలిసి రావడం చాలా విశేషం. ఈరోజు ఏ సమయంలోనైనా సరే మీ కంటికి కాకి కనిపిస్తే లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వస్తే ఆ కాకులకు బియ్యాన్ని కానీ లేదా మీరు వండుకున్న అన్నాన్ని కానీ స్నాక్స్ని కానీ ఇలా మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఆహరణ పదార్థాన్ని వేయండి. కానీ వేసే ముందు ఒక చుక్క నూనెను కూడా ఆ పదార్థం మీద వేసి ఆ తర్వాత కాకులకు వేయండి. అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ఇలా నూనెను కలిపిన ఆహారాన్ని కాకి వేయడం వల్ల శని దోషాలు పోతాయి. శని అనుగ్రహాలు లభిస్తుంది, సూర్యుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి. కొంతమంది జాతకంలో దోషాలు ఉంటాయి, కానీ పరిహారం చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి. ఇలా ముందు కాకి ఆహారం వేసి ఆ కాకి ఎదురుగా నిలబడి ఒక నమస్కారం చేసుకోండి చాలు, చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున మీరు కూడా కాకి కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి రేపు కాకి కనిపిస్తే మీరు అన్నంలో కానీ బియ్యంలో కానీ కొంచెం ఆయిల్ వేసి